హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా అక్క పిల్లలు, వీళ్ళు ఇంట్లో ఫుల్ అల్లరి చేస్తున్నారని ఇంకా వీళ్ళకి పని చెప్పినా నేను, ఈ పని అనే చేస్తారని. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కుడుములు. సో దీనికి రవ్వ కావాలి. కుడుములు రవ్వ అంటే వాళ్ళే ఇస్తారు. అట్లానే ఇవి అనపగింజలు, అవి బాయిల్ చేసుకోవాలి. ఇంకా అట్లానే కొత్తిమీర, వెల్లుల్లి ఆకులు ఉంటాయి కదా, అంటే మేమైతే ఇవి ఉల్లాకు అని అంటాం, అంటే ఉల్లిగడ్డ ఉంటుంది కదా దాని చెట్టు అన్నమాట. సో దాన్ని చూడండి ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నాను నేను యూజింగ్ ద గ్యాడ్జెట్. అసలు అది ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టం ఆ కట్టర్. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ అయిపోతే పని, మళ్ళీ చాలా ఈజీ. చూడండి ఎంత చిన్న చిన్న అయినాయో, ఎంత ఫాస్ట్. జస్ట్ నేనైతే ఒక 1 మినిట్లో కట్ చేసాను అంతే. అట్లానే మనం మిర్చి కూడా కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసా. అట్లానే ఇవి ఉడికిపోయినాయి కదా, ఈ ఉడికిపోయిన ఇత్తులు ఇంకా పక్కన ఒక గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి, అంటే బాయిల్ చేయాలి అవి. ఈలోపు మనం పిండి కలుపుకుందాం. అన్నీ ఇందాక కట్ చేసాం కదా, మిర్చి, ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, ఇవన్నీ మంచిగా వేసి ఆ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఎట్లా అంటే అట్లా మిక్స్ చేయాలి. అట్లనే ఒక పెద్ద ఫ్రై పాన్ ఉంటుంది కదా, అందులో ఆయిల్ వేసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత, కొంచెం తక్కువ అయినా పర్లేదు. అట్లనే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. జీలకర్ర ఎక్కువ వేసుకుంటాం మేమైతే, ఎందుకంటే మంచిగా ఈజీ డైజెషన్ కాబట్టి. మంచిగా కొంచెం గోలాక ఒక పెద్ద గ్లాస్ అని వాటర్ తీసుకున్నాం మేమైతే. మీరు కూడా అంతా తీసుకోండి, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే అది ఏం బియ్యం రైస్ కాదు కదా, రవ్వనే కాబట్టి ఈజీగా అయిపోతుంది. సో ఆ లోపు అవి బాయిల్ అయ్యే లోపు మనం చేసుకుందాం. ఇట్లా చూడండి నేను ఎట్లా చేస్తున్నానో, మీరు కూడా అట్లానే ఇడ్లీ సైజు లాగా చేసుకోవచ్చు. అన్నీ చేసుకొని ఇవి బాయిల్ అవుతున్నాయి కదా వాటర్, ఆ బాయిల్లో మంచిగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఒక్కదానిపైన ఒక్కటి కాకుండా ఆల్టర్నేటివ్గా, ఎందుకంటే ఆ వాటర్ మంచిగా అన్నిటికీ తగిలేలాగా మంచిగా ఉడికిపోయేలాగా చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా పెట్టుకున్నాను, వాటర్ కనిపిస్తున్నాయి కదా బయటకి. దానిపైన ఒక లిడ్ పెట్టుకోండి, అప్పుడు సిమ్లో పెట్టుకోండి. అప్పుడైతే చాలా ఇట్లా కుక్కర్ లాగా ఉడికిపోతాయి. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు. తీసి సర్వ్ చేసుకోవడమే. చూడండి అవ్వే కుడుములు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి, నాకైతే చాలా ఇష్టం. ఇట్లా నెయ్యి ఉంటాయి కదా, నెయ్యి వేసుకొని తింటారు, కొంతమంది ఆయిల్ వేసుకొని తింటారు. మేమైతే నెయ్యి ప్రిఫర్ చేస్తాం హెల్తీ కాబట్టి. సో అట్లా నెయ్యి పెట్టుకొని సూపర్ ఉంటాయి.